హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైన్ టెక్ వీడియోస్. మనం ఈరోజు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నుంచి మనకి సికింద్రాబాద్ జోన్ వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఈక్వల్ లెటర్స్ అయితే వచ్చినాయి. సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి మనకి స్టార్ట్ అయితే అయిపోయినాయి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. తర్వాత మీరు రేపటి నుంచి ఓకేనా మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క బయోడేటా, ఫోటోలు, సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా. ఓకే, పర్సనల్ డేటా వీటి గురించి మనం ఆల్రెడీ వీడియో చేసాము, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. మనం ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ గురించి చెప్పుకుందాం అనుకున్నాం కదా, చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ దాంట్లో మనకి ఆర్ఆర్బి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మనం అప్లోడ్ చేయాల్సినటువంటి ఫొటోస్ని ఇగో ఇక్కడ ఇచ్చాడు వెబ్సైట్. ఈ యొక్క వెబ్సైట్లో మీరు అప్లోడ్ చేయండి అని అయితే చెప్తున్నాడు అన్నమాట. ఈ యొక్క పోర్టల్ అనేది మనకి 10 డేస్ అనేది వ్యాలిడిటీలో ఉండేది. 10 డేస్, ఈ యొక్క 10 డేస్లోనే మీరు అప్లోడ్ చేయాలి. ఎవరైనా కనుక అప్లోడ్ చేయకపోతే వాళ్ళకి నెక్స్ట్ ప్రాబ్లం ఫేస్ అయితే చేస్తారన్నమాట. ఇంకా తర్వాత చూడండి, సెకండ్ పాయింట్, మీరు బ్రింగ్ తీసుకురమ్మంటున్నారు 2 సెట్లు క్లియర్ ఫొటోస్ ఉన్నటువంటివి, ఓకేనా, సెల్ఫ్ అసిస్టెడ్ చేసినటువంటి ఫోటో కాపీస్ని తీసుకురమ్మంటున్నాడు అన్నమాట. ఓకేనా, అయితే మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్ గమనించండి, మనకి 10th క్లాస్ మార్క్స్ మేమో, ఓకేనా, 10th క్లాస్ మార్క్స్ మేమో కంపల్సరీ ఉండాలి. ఓకేనా, నేమ్ కనుక మిస్టేక్స్ ఉంటే మీరు అఫిడవిట్ చేయించుకోండి, నేమ్ కనుక మిస్టేక్స్ ఉంటే. ఓకే, ఇంకా చూడండి, రెండవది ఇంటర్ ఉండాలి, ఇంటర్ మార్క్స్ మేమో. మూడవది డిగ్రీ ఉండాలి. నాలుగవది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ప్రొవిజనల్ ఆర్, ఇక్కడ చూడండి, ప్రొవిజనల్ ఆర్ రెగ్యులర్. చాలామందికి ఉన్నటువంటి డౌటు, ప్రొవిజనల్ సర్టిఫికేట్ కావాలా ఆర్ ఒరిజినల్ డిగ్రీ కావాలా, ఈ రెండిట్లో ఏదున్నా పర్వాలేదు, మార్క్స్ మెమోతో పాటు ఈ రెండిట్లో ఏదున్నా కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా, ఇది ఒక క్లారిఫై అయితే వచ్చింది. తర్వాత ఇక్కడ మనకి కనిపించే అన్ని ఎనక్జర్ 1, ఎనక్జర్ 2, ఎనక్జర్ 2A, ఎనక్జర్ 3A 4, ఓకేనా, ఎనక్జర్ 5, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి రైల్వే ఫార్మేట్స్. ఓకేనా, అందరికీ ఉన్నటువంటి డౌటు, రైల్వే ఫార్మేట్ కావాలా లేకపోతే స్టేట్దైనా సరిపోయిద్దా అనేది చాలామందికి ఒక డౌట్ ఉంది. చెప్తాను చూడండి, మీకు రైల్వేది ఉన్నా ప్రాబ్లం లేదు, స్టేట్ది ఉన్నా ప్రాబ్లం లేదు. మీకు రైల్వేది స్టేట్ది రెండు ఉందనుకోండి, మీకు అసలు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, ఎయిదర్ రైల్వే నార్ స్టేట్, బోత్ ఉన్నా కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా, ఇవి ఒకటి గుర్తుపెట్టుకోండి క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి. ఇంకా నేను క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి ఏం చెప్పట్లేదు, ఇప్పటికే నేను 3-4 వీడియోస్ చేసేసాను. ఓకేనా, మీకు ఇంకోటి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, నాన్ క్రిమినల్ ఏరియా వాళ్ళకి నేను ఒక మాట చెప్తాను, 2019 నుండి 2022 సెప్టెంబర్ వరకు మీకు ఏ డేట్ ఉన్నా కానీ ప్రాబ్లం లేదు. మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్స్ 2019 నుండి 2022 సెప్టెంబర్ వరకు ఏ వీడియో ఉన్నా కానీ, ఏ సర్టిఫికెట్ వ్యాలిడిటీ ఉన్నా కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, మీరు రైల్వేదైనా స్టేట్దైనా ఏదైనా సరే. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఎక్సైజ్ మ్యాన్లకి ఏం చెప్తున్నాడంటే, ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి, ఓకేనా, ఎన్ఓసి ఇవ్వాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకటి. ఇంకేంటంటే మెడికల్, ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో, ఫిజికల్ డిజేబిలిటీ ఉందో, వాళ్ళందరూ కూడా మెడికల్ సర్టిఫికేట్స్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎన్ఓసి ప్రజెంట్ ఎవరైతే ఎంప్లాయ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్ఓసి ఇవ్వాలి, ఓకేనా, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఇంకా గెజిట్ నోటిఫికేషన్ ఏదైనా ఇవ దీని ప్రకారం చూడమంటున్నాడు ఎవరైతే ఉన్నారో. ఇంకా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ఎలా ఇచ్చాడు, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాయే. ఫైనల్గా ఇది ఒకటి చెప్తాను చూడండి, ఓకే, ఇది కూడా ఒకసారి చెప్పుకుందాం. డైవర్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక అఫిడవిట్ అయితే చేయించుకోవాలి, నేను రీమ్యారేజ్ చేసుకోలేదని. ఎవరైతే డెత్ ఉన్నారో, వాళ్ళ యొక్క హస్బెండ్ డెత్ అయ్యి విడోగా ఉన్నటువంటి వాళ్ళు కూడా నేను రీమ్యారేజ్ చేసుకోలేదు అనేది మీరు ఒక అఫిడవిట్ అయితే చేయించాలి, ఇది ఒకటి. ఇంకా అందరికీ ఉన్నటువంటి డౌట్లు ఇప్పుడు క్లారిఫై చేద్దాము. మీ దగ్గర అప్పర్ పోర్షన్ లేదనుకోండి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఫొటోస్ కొత్త ఉన్నా ఓకే, పాత అయినా ఓకే, తీసుకెళ్ళిపోండి. తర్వాత ఆధార్ బోర్డ్ సైడ్, అడిగితే అడుగుతాడు లేకపోతే లేదు, ఖచ్చితంగా అయితే ఆధార్ అందరికి ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా తీసుకువెళ్ళండి, ఆధార్ మట్టుకి ఖచ్చితంగా తీసుకువెళ్ళండి, ఈ ఫోటో ఎప్పుడైనా ప్రాబ్లం లేదు. ఇంకా అప్పర్ పార్ట్ ఉన్నా లేకపోయినా ప్రాబ్లం లేదు, రిసిప్ట్ ఉన్నా లేదా ప్రాబ్లం లేదు, కానీ మీకు ఇది ఒక్కటి, ఆధార్ ఒక్కటి మీరు కొంచెం తీసుకువెళ్ళండి. ఇప్పుడు నెక్స్ట్ 4th పాయింట్, మన వాళ్ళకి చాలా పెద్ద డౌటు, ఇప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడ మీకు క్లారిఫికేషన్ ఇచ్చేసాను, అదే ఇక్కడ 4th పాయింట్లో చెప్తాడు. ఈ పైన ఇవ్వబడిన ప్రతి ఒక్క సర్టిఫికేట్ కూడా మీరు
ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి. ఓకేనా? మెన్షన్ చేసుకునేవన్నీ కూడా. ఎవరైనా మీరు చేయకపోతే మీరు రిజెక్ట్ అవుతారన్నట్టుగా చెప్పాడు, అలా ఏం జరగదు. ఓకేనా? ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకేదైనా ఎవరైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కనుక ఇస్తే వాళ్ళని ఖచ్చితంగా మరి రిజెక్ట్ అయితే చేస్తారు. ఇంకా ఫ్యూచర్లో జరిగే వాటి గురించి కూడా మిమ్మల్ని టెర్మినేటెడ్, అంటే మీకు అప్లై చేసుకోకుండా చేస్తారన్నమాట ఫ్యూచర్లో వచ్చేటువంటి ఎగ్జామ్స్కి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా ఫాల్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వద్దు. ఐదవది, ఇట్ మే బి నాట్ మేర్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామ్. ఇది ఏమంటున్నాడంటే, ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మెడికల్ ఎగ్జామ్కి పిలువబడ్డారో వీళ్ళందరూ కూడా సెలెక్ట్ అయినట్టుగా కాదు. ఆఫ్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆఫ్టర్ మెడికల్ ఎగ్జామ్, ఆఫ్టర్ ఫైనల్ సెలెక్షన్, అప్పుడే మీరు సెలెక్ట్ అయినట్టు. ఫైనల్ సెలెక్షన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళే స్టేషన్ మాస్టర్గా సెలెక్ట్ అయినట్టు. ఇంకా ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వీళ్ళందరూ కూడా ట్రావెల్ పాస్ అయితే అథారిటీ ఇచ్చిద్ది అన్నమాట. ట్రావెల్ పాస్ మీరు చక్కగా ట్రావెల్ చేయొచ్చు. ఓకేనా? ఫ్రీ ట్రైన్ ట్రావెల్ పాస్, స్లీపర్ క్లాస్ వచ్చింది. ఓకేనా? ప్యాసింజర్ నార్మల్గా కాదు, జనరల్ బోగీలు కాదు, స్లీపర్ క్లాస్ వచ్చింది. వీటి గురించి కూడా నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ట్రావెల్ పాస్ వీడియోలు నేను 3 వీడియోలు చేశాను. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ప్రయాణం చేయొచ్చా, ఇంకా డౌట్స్ క్లారిఫికేషన్ కూడా చేశాను. ఇది ఫ్రెండ్స్ మరి 7th పాయింట్ చూద్దాము. క్యాండిడేట్స్ నీడ్ టు అటెండ్ మెన్షన్. ఓకేనా? 24 రూపీస్ వీళ్ళది చలానా అయితే తీసుకోవాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయినా అయిపోయిన రోజే వాళ్ళు 24 రూపీస్ది చలానా కట్టాలి. మీకు అక్కడ మెడికల్ ఎగ్జామ్కి 4 డేస్ అయితే ఒక టైం అయితే పట్టిద్ది. ఓకేనా? నేను మెడికల్ ఎగ్జామ్ గురించి చెప్పాను, 2 డేస్ కంపల్సరీ పట్టిద్ది. ఎవరికైనా సరే 2 డేస్ కన్ఫామ్. ఇంకా 4 డేస్ 5 డేస్ అనేది మీకు ఏదైనా మెడికల్ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఒక 4 5 డేస్ అయితే పట్టిద్ది. ఇంకా మనకి బ్లాక్ డేట్ అనేది మెన్షన్ చేశాడు, 21 అక్టోబర్. ఈ పైన వాళ్ళకి ఎవరైతే డేట్ ఇస్తాడు కదా, వెన్యూ మరియు డేటు ఇక్కడ చెప్తాను చూడండి. ఇక్కడ మనకి డేట్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. ఈ రోజుల్లో ఎవరైతే అబ్సెంట్ అయ్యారో వాళ్ళందరూ కూడా వాళ్ళకంటూ ఒక బ్లాక్ డేట్ అనేది ఉంది. ఈ యొక్క బ్లాక్ డేట్ను వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యి సబ్మిట్ చేయాల్సి ఉండేది. మరి ఇది ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్లో. మరి మన నాయన టెక్ వీడియోస్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.